రోజున యేసుక్రీస్తు ప్రభు వారు సిలువుపై పలికిన 7 మాటలు ఇప్పుడు మనం ధ్యానిస్తుండగా 6 మాటలు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క బిడ్డ ఎంత ఆత్మీయంగా చెప్పారు. అలాగే 7వ మాటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, సంఘానికి అందరికీ నా వందనాలండి. ఇది గుడ్ ఫ్రైడే రోజు బైబిల్ పఠనం అయితే, వాక్య పరిచయం అయితే, ప్రార్థన అయితే, పాటలైతే, ఏదైనా సరే మనం పాలు పంచుకోవడం అది యొక్క దేవునికి మహిమకరం. దేవుని మనం స్తుతించడే. లాస్ట్ మాట నాది కాబట్టి మిగులు తగులంతా నాదేనండి. 3 అయిపోయింది టైం. ప్రతి ఒక్కరికి ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను ఎక్కువగా అయిగారిచ్చిన 10 నిమిషాల్లో లోపలనే ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే అందరూ త్వరగా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి. ముఖ్యంగా ఈ సంవత్సరం యూత్ బిడ్డలు బైబిల్ చదవడం అంతా యూత్ బిడ్డలు ఈ సంవత్సరం చాలా ఉత్సాహం అనిపించింది. అలాగే యూత్ బిడ్డలు చాలామంది ఇప్పుడు కొన్ని అంకిత వీళ్ళంతా కొన్ని మాటలు చెప్పారు, అది కూడా చాలా ఉత్సాహం అనిపించిందండి. దేవునిలో మీరు ఇంకా ఎదగడానికి అయ్యగారు మనందరికీ అవకాశం ఇస్తున్నందుకు అయ్యగారు ప్రత్యేకమైన వందనాలండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు అరగంట అరగంట చెప్పేలాగున్నారు. మరి చాలా సంఘాల్లో 15 నిమిషాలు టైం ఇస్తే 2 నిమిషాల్లోనే ముగించేస్తారు. మన ముందర చెప్పింది ఎప్పుడు మన జయలక్ష్మి గారు ముందరే ఉంటారు అని, వీళ్ళు ఎక్కువ ముందర అయితే ఎక్కువసేపు చెప్పడానికి ఉంటుందని ఫస్ట్ మాట తీసుకున్నారు ఆవిడ. చివరికి మాకు వచ్చేదానికి 10 నిమిషాలు కూడా చెప్పడానికి లేదు. దేవుని చిత్త ప్రకారం 7వ మాటగా అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకమునకు రావడానికి కారణం ఆత్మలను సంపాదించుట. మనుషు కుమారుడికి పరలోక రాజ్యం చేరడానికి ఏదైతే ఆటంకం కింద ఉందో అవన్నీ తొలగించి మనం ఎలా నడుచుకోవాలి, దేవుని రాజ్యంలో ఎలాగా ప్రవేశించాలి, మనకు అసలు పాపక్షమాపణ ఏ నిమిత్తం ఎలాగ దొరుకుతుంది అన్నది తండ్రి అయిన దేవుడు ఆలోచించి తన కుమారుణ్ణి మానవ రూపేణకు భూలోకానికి పంపాడు. ఈ గొల్గొత కొండ నుంచి గచ్చేమన్న తోట నుంచి గొల్గొత కొండ వరకు సిలువ ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో శ్రమలు, దెబ్బలు, ఎంతో కష్టము అనుభవించి సిలువ వేయబడ్డారండి. అసలు మానవుని యొక్క జీవితంలో సావు ముందు వస్తుందా, ఆత్మ ముందర వెళ్ళిపోద్దా? మనం చాలామంది చనిపోవడం చూసుంటాం. ప్రాణం ముందర వెళ్ళిపోయిందో ఆత్మ ముందర వెళ్ళిపోయిందో తెలియదండి, చచ్చిపోయాడు అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను అంటే దాని అర్థం ఏంటండి, మనిషి చనిపోవక ముందర ఆత్మ వెళ్ళిపోద్ది, అది కరెక్ట్ అండి. కానీ మనకు తెలియదు ఆత్మ వెళ్ళిపోయిందా శరీరం ముందర చనిపోయింది. చాలామంది మన భూలోకంలో అనుకుంటాం మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోద్ది, పరలోకానికన్నా వెళ్తుంది, నరకానికన్నా వెళ్తుందని. కానీ బైబిల్లో ఏముంది, క్లియర్గా ఉందండి, ఆత్మ వెళ్ళిన తర్వాతే ప్రాణం పోతుంది. మీకు నేను అది, మీరు ఒక మనిషి రియల్గా చనిపోవడం, యాక్సిడెంట్లు అయ్యి తప్పించి రియల్గా మీరు చూసుండ్రు, నేను చాలా చూశాను. నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఖైదీలు దొరుకుతారండి మాకు, ఉగ్రవాదులు. వాళ్ళ 7 సడుగులు ఉంటారో, 7 రోజుల వరకు వాడికి నీళ్లు తప్పించి ఏమి ఇవ్వకుండా బతికేస్తారండి. ఆడి ఆడిని ఎన్ని 3rd degree కదా కదా, ఎంత హింసించినా కానీ వాడు మేము అనుకున్నది చెప్పడండి, ఎవడో కానీ చెప్పడు. లాస్ట్లో ఆడిని నిలువున షూట్ చేసేస్తాం, షూట్ చేసినప్పుడు చచ్చిపోతాడు. ఏమో చచ్చిపోయేటప్పుడు కూడా ఏం ఈ నోటాంటు కుయ్యం కయమని ఏం రాలేదేంటారు బాబు అని అనుకునే వాళ్ళం అండి. ఈ బైబిల్ మనం క్లియర్గా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటండి, ఆత్మ ముందర వెళ్ళిపోద్ది, తర్వాత శరీరంలో ఏముండదండి, ఇంకా మనం కాల్ చేసినా పొడి చేసినా వాడు అలాగే అయిపోద్ది. అసలు 7వ మాటగా ఆత్మను అప్పగించుకునుట అంటే ఏంటండి, ఆత్మను అప్పగించుకుంటాం అంటే ఏంటి, అసలు ఆత్మ అంటే ఏంటి, మన అందరి పాపాల నిమిత్తం, మనం చేసిన అపరాధముల నిమిత్తం తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చి తన రక్తాన్ని సిందించి మన యొక్క పాప పరిహారార్థమే మనకి పరలోక రాజ్యం ప్రసాదించారు. అటువంటిది మనం ఆత్మలను సంపాదించాలి. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఆత్మను సంపాదించాలి అంటే తన ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను, తన ప్రాణాన్ని సిలువుపై పెట్టాడండి. కొన్ని బైబిల్లో
దీని గురించి కొన్ని వాక్యాలు చదువుకుందామండి. అసలు లేఖనంలో నెరవేర్పు ఈ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణిస్తారని లేఖనంలో ముందరే వ్రాయబడి ఉన్నదండి. కీర్తనలు 31:5, నా దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే ఏంటంటే, అది కీర్తనకారుడు ముందరే మనకు బయలుపరిచాడు. మనిషి కుమారుడు భూమి మీదకు వస్తాడు, మన పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించి తన ఆత్మను అప్పగిస్తాడు అని. అంటే లేఖనాల ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు, తన ప్రాణాన్ని అప్పగించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని నీ ప్రాణమును పోగొట్టుకున్నాడు కంటే ఏమి ప్రయోజనం అన్నారు. అంటే నీకు అన్నీ ఉన్నాయి ఈ లోకంలో, ఆస్తి, అంతస్తు, మంచి హోదా, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి పేరు ప్రతిష్టలు ఎన్నున్నా కానీ నువ్వు ఒక ఆత్మను సంపాదించుకోకుండా, నీ ఆత్మ నువ్వు సంపాదించుకోకుండా పరలోక రాజ్యముకు చేరకుండా నరకలోకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి మనకు అంతా ఉన్నా కానీ? మన ఒక ఆత్మనన్న మన ఆత్మను మనం ఎదట ఒక ఆత్మను నశించిపోతున్న ఒక ఆత్మను సంపాదించకపోయినా కానీ మన ఆత్మనన్న మనం రక్షించుకోవాలండి. మన ఆత్మ మనం రక్షించుకోవాలంటే దేవునికి ఇష్టుడిగా దేవుని కార్యాలు లోబడి ఆయన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటే మన ఆత్మను మనం కాపాడుకుంటామండి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆత్మను అప్పగించుకున్నారండి? ఎఫెసీ 5:27 ఒకసారి చూడండి. ఎఫెసీ 5:27, నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘం ఏంటండి? సంఘము వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచుకున్నట్టు కొడుకు పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘం అంటే మనమండి. వాక్యం అనే ఉదక స్నానంతో అంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలంటండి. అంటే ఎప్పుడు మనం పవిత్రులుగానే ఉండాలి. ఒకసారి మనం నెలకు ఒకసారి ప్రభు ఆరాధన, ప్రభు బల్లారాధనలో పాలు పంచుకున్నాం, వారానికి ఒకసారి చర్చికి వచ్చాం, రోజుకు గుర్తొచ్చినప్పుడు ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నామంటే సరిపోదండి. వాక్యంలో నిత్యం మనం దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క వాక్యంలో నిత్యం మనం ఉదక స్నానము చేస్తూ మనల్ని మనము డైలీ ప్రతిరోజు పవిత్రపరచుకోవాలంటండి. అప్పుడు మనం నిర్దోషముగా పరిశుద్ధపరచుకుని తనకు తాను ఏముందండి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎంత మర్మమైన మాటలండి ఇవి. అలాగే మనమందరము అసలు యేసుక్రీస్తు ప్రభు వారిలో నిత్య జీవంలో దేవునిలో మనం ఎలాగుండాలి అసలు? అదే ఎఫెసీ 5:2 ఒకసారి చూడండి. చాలమ్మా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంచడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా ఉంచుకునండి. పరిమళ వాసన అంటే మంచి సువాసన. ఎవరైనా కోరుకుంటామండి మంచిగా సువాసనగా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలని. అంటే ఏంటండి, మనం పరిమళ వాసనగా ఎప్పుడు నిత్యం దేవునికి మనం పరిమళ వాసనగా ఆయనకి ఇష్టుడిగైన వాసనగా ఆయనకి ఇష్టుడైన బిడ్డగా మనం జీవించాలని. అలాగే తన్ను తాను దేవుని అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే మన కొరకు మనం ఎప్పుడు నిత్యం దేవుని కొరకు పరిమళ తైలముగా ఉండాలని ఆయన మన కొరకు బలిగా అర్పించుకొనేను. మీరు నటి ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు మనకు చెప్తున్నాడు. ఆయన ఎలాగైతే సకల జనుల గురించి ఆయన ఎలాగైతే తన జీవితాన్ని అర్పించి మన కొరకు రక్షణ భాగ్యం ప్రసాదించి కొన్ని ఆత్మలను మనం దేవుని కొరకు రక్షించాలని, కొన్ని ఆత్మలైన మనం సంపాదించాలని దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే తలంచారో, ఎలాగైతే దాని గురించి మన నిమిత్తం తన ఆత్మను అప్పగించాడో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువుపై, మనం కూడా అలాగ మంచి సువాసనగా దేవునికి ఇష్టముగా ఇష్టులుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నారండి. అలాగే అసలు దేవుని ఆత్మ మనలో నివసించాలంటే ఏం చేయాలి? మనం రోమీయులు 8:9-10 ఒకసారి చదవండి.
చాలండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. అదండి మెయిన్. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఇహలోకపు ఇందు మీద మనకు ధ్యాస ఉండదండి. ఆస్తు అంతస్తులు హోదాలు ఆటలు వీటి మీద ఇందు మీద ధ్యాస ఉండదు. మనం దేవుని కార్యం చెయ్యాలి. దేవుని కొరకు కొన్ని ఆత్మలు మనము రక్షించాలి. దేవుని కొరకు మనం కొన్ని ఆత్మలైనా సంపాదిస్తే చేసుకోవాలి. లేదా ఏమి చేయ అవసరం లేదు. మనం ఒక ఆత్మను కూడా రక్షించే అవసరం లేదు. మన ఆత్మను మనం రక్షించుకుంటే చాలండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నట్లు మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే క్లియర్గా ఉందండి బైబిల్లో. మనలో క్రీస్తు ఆత్మ లేకపోతే మనం అసలు ఆయన మనుషులమే కాదండి. మనం రోజు చర్చికి వచ్చినా ప్రార్థన చేసినా కానుకలు ఇచ్చినా సందాలు ఇచ్చినా దేవుని కార్యక్రమం చేసినా ఏమి చేసినా సరే మనలో క్రీస్తు ఆత్మ లేకపోతే అసలు మనం ఆయన వాళ్ళమే కాదంటండి. క్రీస్తు ఆత్మ మనలో ఉండాలంటే ఏం చేయాలండి? అసలు దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా ఇచ్చారు. సమయం లేదు, నేను అంతవరకు దెప్తగా వెళ్ళనండి. ఇక్కడతో నేను ఇంకో ఒక చిన్న వాక్యంతో నేను ముగించేస్తాను. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూసారా? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. అంటే మన పాపం చేస్తూ ఉంటే, మన అపరాధములు చేస్తూ ఉంటే మన శరీరము పాప విషయంలో చనిపోయిన దాంతో సమానమండి. మరి ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నదంటండి. అది మనం నీతిగా ఉంటే మన ఆత్మ ఎప్పుడు జీవము కలిగి ఉంటుందండి. అంటే అట్టి మనం ఆత్మీయంగా దేవునిలో ఎదగాలని, ఆత్మీయంగా దేవునిలో ఫలించాలని ఆత్మఫలాలు ఉంటాయి కదండి. ఆశానిగ్రహము, దీర్ఘ శాంతము, ఎన్ని 9 కదండి. అవన్నీ మనలో కలిగి ఉండాలి. మనము అట్టి ధన్యత మన దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఆత్మ తండ్రి ఏం చెప్పాడు? తండ్రి చెప్పండి అమ్మా. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. అట్టి ధన్యత మనకు కూడా ఉండాలండి. మనం ప్రతి వారం చర్చిలోకి వచ్చినప్పుడు మనం ప్రార్థించుకుంటున్నప్పుడు తండ్రి ఈ క్షణాన నీ రాకడ వస్తే, ఈ రోజు నీ రాకడ వస్తే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పడానికి మనం రెడీగా ఉండాలి. అట్టి ధన్యత మనలో ఉందంటారా? మనం అంత ఇష్టలుగా దేవుని విషయంలో జీవిస్తున్నామంటారా? అది ఒకసారి మనం అందరం ఈ సిలువ ధ్యానాల్లో ఈ 7 మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువపై పలికిన 7 మాటల్లో మనలో కొద్దిగా మార్పు తీసుకుని వచ్చి మనం దేవునికి ఇష్టలుగా జీవించి మన ఆత్మ ఎప్పుడైనా సరే దేవునికి అర్పించుకోవడానికి మనం సిద్ధపడాలని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి ఎంతో ఓర్పుగా ఉన్న సంఘానికి నా వందనాలండి. అలాగే మరి ముఖ్యంగా అయ్యగారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ సంవత్సరం యూత్ పిల్లలకి బైబిల్ చదవడంలో అవకాశం ఇచ్చారు. మేము పోయినసారి అనుకున్నాం రామ పండుగకి సంవత్సరం మనం చెప్పకూడదు అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అనుకుంటున్నాం, ప్రతి సంవత్సరం మేమే చెప్పవలసి వస్తుంది. వచ్చే సంవత్సరం అయినా మాకు అవకాశం లేకుండా చేస్తారు కురవాళ్ళని అనుకుంటున్నాం. మీరు పోటీ రావాలమ్మా ప్రతి దానికి. దేవుని వాక్యం 10 నిమిషాలు కాదు, 2 నిమిషాలు చెప్పినది మనకి ఎంతో ధన్యత. చాలా సంఘాల్లో లూథరన్ చర్చిలు గట్రా చాలా ఉంటాయి. అక్కడ చిన్న ప్రార్థన చేయించడానికి పెద్ద పెద్ద రికమెండేషన్లు చేయించుకుంటారు. ఎందుకు ప్రార్థన ఇంట్లో చేసుకోలేరా? చేసుకుంటారు కదా. దేవుని సంఘంలో దేవుని మందిరంలో నిలబడి 5 నిమిషాలు కాదు కదా, 2 నిమిషాలైనా మనం ప్రార్థన చేసినా బైబిల్ చదివినా వాక్యం చెప్పినా అది డైరెక్ట్గా దేవుని ఎదుట నిలబడి మనం చెప్తున్నట్టు లెక్క. అటు భాగ్యం అటు అవకాశం అయ్యగారు ఎప్పుడు ఇస్తారు మనకే, మనమే సరిగ్గా వినియోగించుకోవట్లేదు. మీ అందరికీ మరొకసారి ఈ గుడ్ ఫ్రైడే శుభాభినందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను.